ఐక్యత జీవో నెంబర్ 68 వెంటనే జీవో నెంబర్ 68 వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా హాస్పిటల్లో సమ్మె నోటీసులు గత కొన్ని వారాల కిందట సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హాస్పిటల్లో ఈ యొక్క సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ వాళ్లకు పిఆర్జీలని అవని ఇవని అన్ని ప్రకటించుకుంటూ పోతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ఈ ధర పెంచుకుంటూ వేయరు. ఈరోజు నువ్వు ఒక ఏజెన్సీ కింద పనిచేసేటటువంటి మమ్మల్ని ఒక చిన్న చూపు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మాకు కూడా 21,000 వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఒకటి, ఈరోజు ఒకటే ఒక రోజు సమ్మె. మరి రానున్న రోజుల్లో మా జీతాన్ని 21,000 చేయని ఎడల సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరవధిక సమ్మెకి నోటీసు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము సమ్మె చేస్తున్నాం కంటే కోవిడ్ నిబంధనకు అనుగుణంగా పనిచేస్తాం. కోవిడ్ పేషెంట్లకు మేము సేవలు అందించడం. మేము ఈ రెండు చేతులు, ఒక చేతు అన్న తినడానికి అయితే ఒక చేతు కడగడానికి. మరి ఈరోజు మా హాస్పిటల్లో కార్మికులందరి రెండు చేతులు మాత్రం పేషెంట్లకు కడగడానికి మాత్రమే పనిచేస్తున్నాయి. అటువంటి సమస్యలు మరి ఈరోజు మేము కోవిడ్ ఒమిక్రాన్ కు సంబంధించి దాని విధంగానే మేము అధ్యక్షాం. మేము ఎవరం కూడా దగ్గర ఉండే ప్రసక్తి లేదు. మేము సమ్మెను ఖచ్చితంగా చేస్తున్నాం. మేము డ్యూటీలలో ఉన్నాం. ఈరోజు సమ్మె కూడా కుంపులు కుంపులు వేయడం సమ్మె అంటే సమ్మెనే కదా. ఈరోజు జగిత్యాల జిల్లా హాస్పిటల్లో మరి సమ్మె కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఏదైతే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేర్ కానీ శానిటేషన్ కానీ సెక్యూరిటీ గార్డులు కానీ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజుల కిందట సిఐడి వాళ్ళ అనుబంధంతో మేము సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మా సమస్యల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించని ఎడల రానున్న సంక్రాంతి తర్వాత నిరవధిక సమ్మె కూడా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి లేబర్ కమిషనర్ గారు చెప్పినటువంటి ఇచ్చినటువంటి జీవో నెంబర్ 68, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 60ని ఈ రెండిట్లను ఏదైనా ఒకటి అమలు చేసి మా యొక్క వేతనాల్ని 21,000 వేయాలని చెప్పి మరి పిఎఫ్ ధనపూరి లక్ష్మీపేట మంచిర్యాల కొండి డ్రైవర్ గారు ధనపూరి లక్ష్మీపేట మంచిర్యాల.